లేట్ నైట్ ఎవరై ఉంటారు? నేను చూస్తాను. ఇక్కడ ఎవరు లేరు కదా. హలో మై డియర్. మమ్మీ రుద్ర, రాత్రి అవుతే నాకు భయంకరంగా ఆకలేస్తుంది. నిన్ను తిని నేను నా ఆకలి తీర్చుకుంటా. అలాగే తిననా లేదా వంట చేసుకుని తిననా చెప్పు. వద్దు, వండుకొని తినద్దు, అలాగే తినేసేయ్. నేను అసలు ఏం మాట్లాడుతున్నాడు? వద్దు, దయచేసి నువ్వు నన్ను ఎలా కూడా తినకూడదు, సరేనా రుద్రా? వరుణ్, భయపడకు, ఇది మైరానే. మర్చిపోయావా ఏంటి, ఈరోజు మేడం కానన్ గో బర్త్డే. ఈరోజు మాస్కరేట్ పార్టీ ఉంది, అందుకే మైరా మాస్క్ లో వచ్చింది. మైరా నువ్వా? ఎవరైనా ఇలా ఆడుకుంటారా చెప్పు. నేను చాలా భయపడిపోయాను తెలుసా నీకు? ఓ నో, నేను మాస్కరేట్ పార్టీ గురించి అసలు మర్చిపోయాను. సారీ, నాకేం తెలుసు నువ్వు ఇంతలా భయపడతావని. సరే వెళ్ళు, రెడీ అవ్వు, ఇవే మన మాస్క్. జెనీ, జాడీ, ఇప్పుడు రుద్ర ఎక్కడున్నా ఏ మాస్క్ లో ఉన్నా సరే మీరు తన షూస్ తోనే కనిపెట్టడం కుదురుతుంది. వెళ్ళండి, హ్యావ్ ఫన్. హలో పిల్లలు, మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూడటం నాకు చాలా జాలీగా ఉంది. ఇప్పుడు మీరందరూ నాతో కలిసి చెప్పాలి, 1 2 3 హ్యాపీ బర్త్డే మేడం కానుంగో. థ్యాంక్ యూ. అసలు నేనేమనుకున్నానంటే నా బర్త్డే కోసం నా ప్రియమైన టీచర్స్ ఇంకా మెజిషియన్ వోల్టు కలిసి బెస్ట్ కేక్ని రెడీ చేసి నన్ను పిలుస్తారనుకున్నాను. ఐ వెల్కమ్ యువర్ షేర్. ఓకే, ఈరోజు మీ అందరూ మాస్కరేట్ పార్టీని అరేంజ్ చేసి నా బర్త్డేని స్పెషల్గా విష్ చేశారు. అందువల్ల నేనేం డిసైడ్ చేశానంటే ఈ రోజు రాత్రి బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద పార్టీ నాతో పాటు కలిసి మీరు కేక్ కట్ చేయాలని. నవ్వో అందరూ వెళ్ళి పార్టీని స్టార్ట్ చేయండి. ఒకవేళ నువ్వు రుద్రాన్ని గెలవాలనుకుంటే అయితే మాతో చేతులు కలుపు.
పార్టీ చాలా అద్భుతంగా ఉంది కదా. ఎవరు నన్ను తోసేసింది? మర్యాదగా మాస్కులు తీసి మీ మొహాలు చూపించండి. సారీ మిస్ సెక్యూరిటీ. హా రుద్ర, నువ్వా? నువ్విలా చేస్తావనుకోలేదు. ఇప్పుడు మీ ముగ్గురికి వెంటనే 2 గంటల డిటెన్షన్. 4 గంటల డిటెన్షన్. సారీ మిస్, నేను కావాలని ఇలా చేయలేదు. మనతో ఎవరిలా ఆడుకున్నారన్న విషయం తెలియలేదు. ఐ స్వేర్, ఒకవేళ వాళ్ళు గనక దొరికారంటే వాళ్ళని వదిలిపెట్టను. ఐ థింక్ ఐ నో దీన్ని ఎవరు చేశారు. జెనీ ఇంకా జాడీ. మనల్ని అటాక్ చేసిన వాళ్ళు జెనీ జాడీ స్టైల్లో హాయ్ చెప్పి వెళ్ళారు. నాకు తెలిసి వాళ్ళు మనల్ని రూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు చూసుంటారు. కమాన్, వీ హ్యావ్ టు చేంజ్ ద మాస్క్. నీకోటి తెలుసా మిస్ సెక్యూరిటీ, రుద్రాకి వాళ్ళ ఫ్రెండ్స్ కి 4 గంటల సేపు డిటెన్షన్ ఇచ్చారంట. డిటెన్షనా? అది రుద్రాక. తను అందరికి హెల్ప్ చేస్తాడు కదా, అందరు టీచర్ల గుడ్ బుక్ లో ఉంటాడు కదా. మీరు ఎవరు? మా దారిని ఎందుకని బ్లాక్ చేశారు? హే రుద్రా, ఎలా ఉన్నావు? నీ స్మార్ట్నెస్ వర్కౌట్ అవ్వలేదు. మా ట్రాప్ లో నువ్వు ఇరుక్కున్నావు. మ్యాజిక్ స్టార్ట్ అవుతోంది. నేను తప్పించుకున్నాను. అరే మిత్రమా, మన కేక్ బతికింది. ఇప్పుడు ఎవరు నన్ను ఇంత ఘోరంగా కిందకు తోసేసింది? రుద్ర, ఈ రోజు మన పని పూర్తయినట్టే మిస్ సెక్యూరిటీని త్వరగా ఎక్కడికైనా పంపించాలి. అంతర్ మంతర్ కాలికలంతర్ ఒక వీల్ చైర్ కారిడార్ కి వచ్చి మిస్ సెక్యూరిటీని తీసుకువెళ్ళాలి. డిన్నర్ తర్వాత మీ ముగ్గురికి 8 గంటల డిటెన్షన్. సెక్యూరిటీ, ఇందులో మా తప్పేం లేదు. ఎవరో మమ్మల్ని ఇరికించాలని చూస్తున్నారు. 12 గంటలు
ఇంతకు మించి మళ్ళీ నోరు తెరిచారంటే ఇంకా ఎక్కువ డిటెన్షన్. సారీ టు సే మిస్ సెక్యూరిటీ, ఒకవేళ మేము 12 గంటలు డిటెన్షన్ లో ఉంటే అప్పుడు తెల్లవారిపోతుంది, అప్పుడు పొద్దున్నే ఎలా లెగుస్తాం, ఇంకా క్లాస్కి ఎలా వెళ్తాం? క్లాస్కి లేటుగా వెళ్ళామనుకోండి మేడం కానన్ కు రీజన్ అడుగుతారు. రీజన్ చెప్పాలంటే మీ పేరు యూజ్ చేయాల్సి ఉంటుంది, అప్పుడు మేడం కానన్ కు మిమ్మల్ని కూడా క్వశ్చన్ చేస్తారు. అది కూడా నిజమే. మిస్ సెక్యూరిటీ, మీరు మళ్ళీ మొదటి నుంచే డిటెన్షన్ ని మొదలు పెట్టండి. ఒక్కొక్క గంట సేపుగా మొదలు పెడితే కరెక్ట్ గా ఉంటుంది. ఇప్పటిదాకా ఇచ్చిన దాన్ని క్యాన్సిల్ చేయండి. ఇంతకు మించి మేము తప్పు చేశామంటే మీరు గంట గంటకి డిటెన్షన్ ని పెంచండి. సరే, మీరు వెళ్ళండి, ఇప్పుడు మళ్ళీ ప్రారంభిద్దాం. ఇప్పటి వరకు మీకు ఇచ్చిన డిటెన్షన్ క్యాన్సిల్. వాళ్ళు నన్ను మాటల్లో పెట్టి డిటెన్షన్ కట్ చేసుకుని వెళ్ళారు. నన్ను వాళ్ళ మాటలతో మాయం చేశారు. రుద్ర, ఇందులో ఎటువంటి అనుమానము లేదు. జెన్నీ జోడనే వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. నేను మాస్కరేట్ పార్టీ గురించి అసలు మర్చిపోయాను. ఈసారి మనం మాస్క్ ని కూడా మార్చేసుకున్నాం కదా. స్టూడెంట్స్ అందరూ వెంటనే గ్రౌండ్ కి వచ్చేయండి. టపాకాయలు పేల్చడానికి రండి. ఇట్స్ ఎ టైమ్ ఫర్ సెలబ్రేషన్. నా షూలో ఈ రెడ్ డాట్ ఎక్కడిది? మైరా, వరుణ్, ఇలా చూడండి, నా షూలో రెడ్ డాట్. నాకు తెలిసి రెడ్ డాట్ వల్లే జెన్నీ జాడి మనల్ని స్పాట్ చేయగలుగుతున్నారనుకుంటా. రుద్ర, ఒకవేళ నువ్వు ఈ డాట్ ని అవుట్ చేసావంటే అప్పుడు జెన్నీ జాడి ఎలా కనిపెడతారు? రుద్ర తన షూలో రెడ్ డాట్ ని చూశాడు అనుకుంటాను. ఇప్పుడు అందరూ మాస్క్ వేసుకున్నాం గనక రుద్రాన్ని ఎలా కనిపెట్టగలం? రుద్రాకి ప్రజలకి హెల్ప్ చేయడం అంటే చాలా ఇష్టం కదా. ఇప్పుడు ఆ ఇష్టమే వాడి పని పట్టబోతోంది. ఇనీ మినీ మైనీ మోర్ జెనీ మ్యాజిక్ స్టార్ట్ అవుతోంది. జెనీ, రుద్ర మీద మనం ఎన్ని ఐడియా వేసినా సరే మన రుద్రని ఇరికించడం చాలా కష్టం, అది తెలుసుకో. మాము, మాకు ఎలాగైనా సాయం చెయ్యండి.
మాంత్రికుడిని, గొప్ప మెజీషియన్ని. నన్ను చూసి భయపడు, నా పేరు షాకాన్. నా చెల్లెలు పిల్లలారా, మీరు ఎందుకని ఇంత దుఃఖంతో ఉన్నారు చెప్పండి. మాము, మీ వన్ అండ్ ఓన్లీ క్షత్రు రుద్రావే ఈ పరిస్థితిని ఏర్పరిచాడు. రుద్రాని వదిలిపెట్టద్దు మామయ్య, వాడు మమ్మల్ని పరిగెత్తించి పరిగెత్తించి ఏడిపించాడు. జెనీ, జోడీ, మీరిద్దరూ కూడా నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు. మీకోసం నేను ఏమైనా చేస్తాను. రుద్రా, రుద్రా. రుద్రా, ఎంజాయ్ చేస్తున్నావా? కానీ ఇప్పుడు ఎంజాయ్ చేసే టైం ఓవర్, శిక్ష పడే టైం మొదలయ్యింది. అందరూ భయపడి పారిపోయారు. అందరిలాగే నువ్వు కూడా ఇప్పుడు ఇక్కడే నిలబడిపోయావు. ఇవాళ అందరూ ఇది చూసి నేర్చుకుంటారు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ఎదుర్కోవాలి అని. రుద్ర వాయిస్ను చూసి రుద్ర మ్యాజిక్ని ఏమాత్రం సందేహించకు. ఇబాయిస్కా ప్రొడక్షన్ స్క్రీన్ క్రియేటర్. భయపడటం అన్నది చాలా ముఖ్యం. ఇబాయిస్కా బూమ్ చెక్ చెక్ బూమ్. మామ వల్ల కూడా రుద్రాన్ని కంట్రోల్ చేయడానికి అవ్వట్లేదు. నేను మీ అందరికీ అనౌన్స్ చేసినట్టు స్టూడెంట్ ఆఫ్ ద డే నాతో పాటు మీరు కూడా కేక్ ని కట్ చేయాలి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు, స్టూడెంట్ ఆఫ్ ద డే రుద్ర మాత్రమే. ఈ రోజు నాకంటే కూడా రుద్రాకే ఈ కేక్ మీద ఎక్కువ హక్కు ఉంది. కమాన్ రుద్ర.